వకీల్ సాబ్ సినిమాతో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా బాక్స్ ని షేక్ చేసి స్టార్ స్టామినా ఏంటో నిరూపించింది తాజాగా నాయక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన పవన్ సూపర్ సక్సెస్ కొట్టాడు మొదటి ఆట నుంచి సినిమాకి మంచి టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా సినిమా అదరగొడుతోంది ఈ సినిమా యుఎస్ఏ ఆఫీస్ వద్ద ఇప్పటి వరకు రెండు మిలియన్ల వసూళ్లను సాధించింది ఇక చిరంజీవి రీఎంట్రీ మూవీగా వచ్చిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ కూడా యుఎస్ బాక్సాఫీస్ వద్ద రెండు మిలియన్ల పైగా వసూళ్లను సాధించింది అయితే యుఎస్లో మొత్తం పంతొమ్మిది తెలుగు సినిమాలు రెండు మిలియన్లకి పైగా వసూళ్లను సాధించాయి అందులో రెండు రీమేక్లు మాత్రమే ఉన్నాయి అవే చిరు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ పవన్ భీమ్లానాయక్ చిత్రాలు కావడం విశేషం ఇక వివి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ తమిళ్లో విజయ్ హీరోగా వచ్చిన కత్తి సినిమాకి రీమేక్ కాగా భీమ్లా నాయక్ మలయాళంలో వచ్చిన అయ్యప్పను కోషియంకి రీమేక్ అన్న సంగతి తెలిసిందే